ఓకే వెల్కమ్ టు టీవీ మనం ప్రస్తుతం ఉస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండల కేంద్ర సమీపంలో ఉన్నాము ఇక్కడ మనం ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి బీజేపీ పాలన ఎలా ఉంది ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది అని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీ పేరు రమేష్ గౌడ్ ఇప్పుడు దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ రాష్ట్రంలో చూస్తే బీఆర్ఎస్ ఉంది ఇప్పుడు బీఆర్ఎస్కు మన బీజేపీకి బీజేపీ పాలనలో ఎలా ఉంది ఇప్పుడు రాష్ట్రము కేసీఆర్ పాలనలో ఎలా ఉందన్న మోడీకున్ను ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి కనుక తీసుకున్నట్లయితే నక్కకు ఉన్నంత తేడా ఉంది మరి కేంద్రంలో మరి నరేంద్ర మోడీ గారు అద్భుతమైన పరిపాలన చేస్తుంటే మరి ఈ రాష్ట్రంలో తెలంగాణను అప్పుల ఊబిలోకి ఓకిపికి తెలంగాణ రాష్ట్రాన్ని నేను కావలి కుక్కగా ఉంటాను అన్నాడు దళితునికి మూడెకరాలు అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇట్లా నారా రకాలుగా హామీలు అమలు కాని హామీలతోని అధికారంలో కూర్చొని ఈరోజు ముఖ్యంగా ఒక దొరల తెలంగాణ ఏర్పడడం జరిగింది మరి మేము ఏమనుకున్నామంటే తొంభై ఆరులో మరి హెచ్డి దేవగౌడ గారు మరి ఎర్రకోట నుంచి వెళ్ళి ఉత్తరాంచల్ వనాంచల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ప్రకటించడంతో మరి తెలంగాణ ఉద్యమము తొంభై ఆరు నుంచి వెళ్ళి మరి ప్రారంభమైంది మరి తొంభై ఆరు నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ కావడం జరిగింది మరి నేను తెలంగాణ వస్తే అంటే విద్యా ఉద్యోగ సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో మరి తెలంగాణ ప్రజలకు మరి ఒక న్యాయం జరుగుతుందని అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని మేము ఆకాంక్షించాం కానీ ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమకారులను మొత్తం బయటికి పంపి తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకొని ఒక దొరల తెలంగాణను ఈరోజు ఆయన ఏలడం జరుగుతుంది మరి కాబట్టి మరి రాబోయే రోజులలో మరి ప్రభుత్వాన్ని మరి ప్రజలు వాళ్ళు అనుకున్న స్థాయిలో మరి ఆశించడం లేదు మరి లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రజలను మరి ఇవాళ ఒక విద్యా వ్యవస్థ సరిగలేదు ఏ రంగంలో ఉద్యోగాలు నిరుద్యోగులకు లేవు మరి ఈ రకంగా తీసుకుంటే అన్ని రంగాలలో కూడా అయింది మరి ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వాన్ని తిట్టినా కానీ ఇవాళ ఆంధ్ర ప్రభుత్వమే ఈ తెలంగాణ ప్రభుత్వం కంటే మేలు అని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు ఉస్నాబాద్ కాన్సెన్సీలో ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది మామూలుగా ఇప్పుడు జేఎస్ఆర్ అని మంజులారెడ్డి అని ప్రవీణ్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ దాదాపుగా ఒక ఆరుగురు పోటీ చేసే అవకాశం ఉంది ఉస్నాబాద్ నుండి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కూడా పోటీ చేసే అవకాశం ఉంది అసలు ఎవరు గెలిచే అవకాశం ఉందన్న ఇక్కడ మరి ఇక్కడ ఈ ఇప్పుడు రాబోయే రోజుల్లో కనుక తీసుకుంటే మరి ఉస్నాబాద్ నియోజకవర్గంలో మరి ప్రజలకు అందుబాటులో కానీ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కానీ మరి చాలా వెనుకబడి ఉన్నటువంటి ఎమ్మెల్యే సతీష్ బాబు గారు మరి ఇక్కడ మరి ప్రతిపక్షాలకే ఎక్కువ అవకాశం ఉన్నది మరి ఈరోజు కమ్యూనిస్టులను చేసుకోనని నిన్న మొన్న దాకా తోకపాటిలని తిట్టినటువంటి పా ఈ నాయకుడు మరి ఈరోజు వాళ్ళతో ఎలా కలవడం జరుగుతుందో ప్రజలకే అర్థం కానటువంటి పరిస్థితి మరి రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలకే అవకాశం ఎక్కువ ఉంది